17వ లోక్సభ స్పీకర్గా బీజేపీకి చెందిన ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. దీంతో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, అమిత్ షాలతో పాటు పలు పార్టీల ఎంపీలు సమర్థించారు. ప్రోటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ మోజ్వాని ఓటు ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో సభ్యులు బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ తదితరులు సభాస్థానం వరకు తీసుకువెళ్లారు. దీంతో బిర్లా స్పీకర్ స్థానంలో ఆసీనులయ్యారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు గల్లా జయదేవ్, నామా నాగేశ్వరరావు, మిథున్ రెడ్డి తదితరులు బిర్లాకు అభినందనలు తెలిపారు. 57 ఏళ్ల ఓం బిర్లా ప్రముఖ వ్యాపారి. ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు బిర్లా అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. కోటా బుంది నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారిగా ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో రెండోసారి విజయం సాధించారు. గతంలో రాజస్థాన్లో ఎమ్మెల్యేగా పనిచేశారు. స్పీకర్గా ఎన్నికైన బిర్లాను అధికార బీజేపీతో పాటు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.